भाग्यम नाम रहस्यान सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धि धर्मार्थता विमोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थ मन संकल्पित सकल कार्य अयम मोहर्त सुमोहर्त अस्तो सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो అత్యధిక మెజార్టీతోటి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. ఏ బాబు కింది రూము, బాబు కింది దిగు. పార్టీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో చాలా అనుకూలంగా ఉంది విద్యా రంగానికి సంబంధించి. అదే మాదిరిగా ఈ మధ్య మైనారిటీల కోసం కూడా పెద్ద పీట వేయడం జరిగింది. క్రిస్టియన్లకైతేనేమి, ముస్లింలకైతేనేమి ఏ విధంగా అయితే అర్చకులకు వెసులుబాటు కల్పించి నెల నెల వేతనం కల్పించడం జరుగుతుందో అదే క్రమంలో మరి ముస్లింలకు కానీ క్రిస్టియన్కి కూడా మరి పాస్టర్లకు కానీ ఇమామ్లకు కానీ మరి మైనారిటీ సంక్షేమం కింద వారికి ఒక ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విధమైనటువంటి పథకాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. నిరుద్యోగులకు అదే మాదిరిగా ఎవరైతే ఆరోగ్యం క్షీణించినట్టయితే వారికి 10 లక్షల రూపాయల ఆదాయం, దీంతోపాటు అనేకమైనటువంటి పథకాలు ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు, వాస్తవానికి దగ్గరగా ఉంది. ఏ విధంగా అయితే కర్ణాటక రాష్ట్రంలో మరి మేనిఫెస్టో ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అమలు చేస్తూ ఉందో ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఆచరణ యోగ్యం ఉంది కాబట్టి ఇచ్చేటటువంటిదే చెప్తా ఉన్నారు, చేసేటటువంటిదే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేయూతనిచ్చే విధంగా హస్తం ముందుకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి వారి యొక్క చేయూతనిచ్చి నవంబర్ 30 నిర్వహించేటటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా చాలా సంకల్పంతో ఉన్నారు కాబట్టి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజానిక కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏజీలతో నిమిత్తం లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి 80 ఏళ్ల వాళ్ళు కూడా కనుమరుగు అయిపోయింది అనుకున్నటువంటి సందర్భంలో వచ్చి పార్టీ కండువ కప్పుకొని మరి ప్రజల్లో తిరుగుతూ పార్టీ రావాలని చెప్పి కంకణబద్ధులై ముందుకు సాగుతూ ఉన్నారు కాబట్టి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. మేడం శ్రీమతి సోనియా గాంధీ గారు మరి ఏదైతే ఆశయంతో ఇలాంటి 6 గ్యారంటీ స్కీమ్ వారి యొక్క ప్రకటన ద్వారా ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడం అనేది చాలా సంతోషకరం. క్యాడర్కి అందరికీ, మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.